రైతు పెట్టుగా రైతు సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మానకొండూరు ఎమ్మెల్యే సాంస్కృతి సారి చైర్మన్ రసమయ్య బాలకిషన్. రైతుల సంక్షేమం కోసం ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలో రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై ఎడ్లపండితో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రసమయ్య ఆకారంతో ఉన్న చిత్రంతో పాటు కూరగాయలతో వేసిన పలు ముగ్గులు ఆహుతులను అలరించాయి. స్వరాష్ట్రం ఆవిర్భవించాక సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్ రైతులను రాజులుగా చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సమృద్ధిగా సాగునీరు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు సాగు పెట్టుబడి కోసం రైతు బంధు పేరుతో ఎకరానికి 5,000 రూపాయలతో బ్యాంకుల్లో జమ చేస్తున్నారన్నారు. ఒక్క గండేరువరం మండలంలో రైతుల ఖాతాల్లో 54 కోట్ల రూపాయలు జమ చేస్తారన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమకారుడు మొట్టమొదటిసారిగా ఒకే ఒకడు బషీర్బాబుకి వచ్చి ఎద్దు ఏడ్చిన చోట యవసం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు కాబట్టి నా తెలంగాణ రైతుల కన్నీళ్లకు పెట్టించినావు కాబట్టి ఈ కన్నీళ్లు పోవాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టినటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే తెలంగాణ ఉద్యమమే సుదీర్ఘంగా 14 సంవత్సరాలు మీరు అందరూ చూసారు. ఆ రోజు సార్ మాట్లాడేది, నేను పాట పాడేది, తెలంగాణ రైతుల మీద కన్నీళ్ల మీద కై కట్టుకొని మేము దుఃఖించి బుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మాడి సిక్కగా తడవదు. ఆ రోజు నేనే పాడిన రాసి, గుప్పిచ్చి గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మాడి సిక్కగా తడవదు, వంకాయ తోటేమో ఒట్టిపోయిందిరా, మిరప నాటుకుంటే వరుపయ్యి పోయింది, నాసుపట్టే బాయిలో ఓరన్న నాపరాళ్లు తేలరా, సేతానమేడుందిరా తెలంగాణ, సేలన్నీ బిల్లైనాయి అని చెప్పేసి కన్నీళ్ల మీద కై కట్టుకున్నటువంటి దుఃఖము ఇవాళ నాకు యాదికొస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మంది మనం చూసినాం ఏమేమో ఆలోచన చేస్తాడు, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల ఆలోచన చేసి ఏ రోజైతే కరెంటు బిల్లుల కోసం కష్టాలు పడ్డారో ఆ రైతులు ఇక నుంచి ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, అది 24 గంటల కరెంట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసుకుని మొట్టమొదటిసారిగా రైతుల కోసం 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భంలో నుంచి ఒక కరెంట్ ఇచ్చినాం, ఇక మీరు నడుపుకోపోర్రి, ఇక మీరు చేసుకోపోర్రా అని చెప్పలే, రైతు గురించి ఆలోచించినట్టు. అవసరం లేని కాలువల ద్వారా నీళ్లు కావాలనుకున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అనుకున్నామా, ఎన్నడన్నా కలగన్నామా, కసికడు నీళ్ల కోసము తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతులు ఆరిపోయే తుమ్మెదాలో ఊరవతల బోరింగ్ తుమ్మెదాలో సప్పుడేమో టింగు టింగు తుమ్మెదాలో కొట్టి కొట్టి చేతులు ఇరిగే ఒరి ఒర్రి నోరు వాయే గుక్క నీళ్లు రాకపాయని చెప్పినటువంటి దుఃఖాల నుంచి రైతుకు అవసరం ఉన్నటువంటి ఇలా కాళేశ్వర నీళ్లు కాసిపేటకు రావడం అనేది మేము సాధించినటువంటి ముఖ్యమంత్రి సాధించినటువంటి గొప్ప విజయము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప విజయంగా భావించుకోవచ్చు. రైతు బంధు సంబరాలు మానకొండూరు నియోజకవర్గంలో ఘనంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మానకొండూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రసమయ్య బ్యాటింగ్, బౌలింగ్లో తన ప్రతిభ ప్రదర్శిస్తూ ఎంతగానో అలరించారు. మానకొండూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు మధ్య ఈ టోర్నమెంట్ కొనసాగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఇలా రైతులందరి కళ్ళల్లో సంతోషంతో పాటుగా ఇవాళ సంక్రాంతి పండుగన ముందే సంక్రాంతి సంబరాల్లాగా రైతు బంధు ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మానకొండూరు నియోజకవర్గంలో కూడా గత వారం రోజుల నుంచి అనేక మార్గాల ద్వారా రైతులు తన సంతోషాన్ని ఈ సంబరాలలో భాగస్వామ్యం అవుతూ ఈరోజు రైతులకు అలాగే అధికారులకు కూడా రైతు సంబరాలలో భాగమైనటువంటి అధికారులకు అందరూ కలిసి అలాగే ప్రతినిధులతోని క్రికెట్ రైతు బంధు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి అత్యధిక సంఖ్యలో హాజరైనటువంటి రైతు సోదరులకు, అధికారులకు, ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.